యాక్చువల్గా నాకు ర్యాంక్ వచ్చినాక కూడా ఫస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఒకరు కాల్ చేశారు. ఓకే, కాల్ చేసి ఫైనలీ మనలో ఒకరు అంజలి మ్యామ్ దగ్గర ఇంటర్వ్యూ ఇస్తారు అని, అంటే మేము అతను నేను కలిసి ప్రిపేర్ అవుతుండే చంద్రవాస్ రెడ్డి అని చెప్పి. ఓకే ఓకే, వాళ్ళ మదర్ కాల్ చేసి సరే వీడు కావలేదు కనీసం నీకన్నా అయింది. ఓకే, ఏముందిలేండి ఈ ఇయర్ తనకి రాకపోతే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వస్తుంది, నో డౌట్. అందులో ఏమైంది తనకి, ఏమైంది యాక్చువల్లీ? అంటే నెక్స్ట్ ఇయర్ ఇస్తున్నాడు ఇంటర్వ్యూ? లేదు మ్యామ్, ఈసారి ఇస్తున్నాడు, క్లియర్ అవ్వలేదు ప్రిలిమ్స్. అచ్చా, ఓకే ఓకే, ఒకసారి ఇచ్చాడు, ఇప్పుడు ఇంకా ఈసారి నెక్స్ట్ అటెంప్ట్ సీరియస్ ఇస్తున్నాడు. రైట్. యూపీఎస్సీ జర్నీకి డిఫరెంట్గా ఒక చిన్న విషయం చెప్పాలనిపిస్తుంది. జనరల్గా ఎవరైనా చూసినప్పుడు చాలా తక్కువ మంది ఫోటోజెనిక్ ఫేసెస్ ఉంటారు, మీకుంది ఆ ఫోటోజెనిక్ ఫేస్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ మ్యామ్. సో బయట మన మామూలుగా చాలా మంది చాలా నార్మల్గా కనబడతారు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా వాళ్ళు చాలా గ్లామరస్గా కనబడతారు. సో యూఆర్ లుకింగ్ మోర్ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ మ్యామ్. లైటింగ్ ఎఫెక్ట్ అయ్యో లేదు. రైట్ కౌశిక్ గారు, ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఎందుకంటే మీ ఈ సిరీస్ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీలాంటి వాళ్ళందరి జర్నీలో చూసి ఏ ఒక్కరు ఇన్స్పైర్ అయినా వాళ్ళ జీవితాలు మార్చే ఒక ప్రయత్నం ఉంటుంది డెఫినెట్గా. ఎస్ మ్యామ్. సో అందువల్ల ఒకసారి మీ నేటివ్ ప్లేస్, మీ పేరెంట్స్ గురించి మాకు ఒకసారి. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి జన్గాం మ్యామ్, ఇక్కడ పాత వరంగల్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు కరెంట్లీ డిస్ట్రిక్ట్ అయిపోయింది. ఫాదర్ పేరు వచ్చేసి మెరుగు సుధాకర్ మ్యామ్, మదర్ నేమ్ వచ్చేసి మెరుగు సుజాత. మా ఫాదర్ ఈజ్ ఇన్ టు కన్స్ట్రక్షన్ బిజినెస్ ఇక్కడే హైదరాబాద్లో, అండ్ మై మదర్ ఈజ్ అ హౌస్ వైఫ్ మ్యామ్. అండ్ ఒక 2005 నుంచి మేము హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయాం, అంతకుముందు జన్గాంలో ఉంటుండే. ఒక సిస్టర్ ఏమో కదండి? ఒక సిస్టర్ మ్యామ్, ఎల్డర్ సిస్టర్, నేను మా ఎల్డర్ సిస్టర్. ఓకే. అండ్ నా స్కూలింగ్ అంతా వచ్చేసి ఇక్కడే సెయింట్ జోసెఫ్స్ హబ్సిగూడలో జరిగింది, హైదరాబాదే, సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. దాని తర్వాత శ్రీ చైతన్యలో అందరిలాగే ఐఐటి కోసం ట్రై చేసి ఎంపీసీ చేశాను. దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తే సివిల్ ఇంజనీరింగ్ చేశాను క్యాంపస్లోనే. దాని తర్వాత ఒక 2 ఇయర్స్ వచ్చేసి నేను ఎంబీఏ చేశాను ఇమీడియట్గా. 2020లో బీటెక్ అయిపోగానే 2022 వరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్లో ఢిల్లీలో ఎంబీఏ చేశాను. దాని తర్వాత 1 ఇయర్ వర్క్ చేసి. ఆగండి ఆగండి ఆగండి, అసలు సివిల్ ఇంజనీరింగ్ ఏంటి, తర్వాత మళ్ళీ ఎంబీఏ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఏంటి, ఎలా ఈ రెండు అసలు? నాకు యాక్చువల్లీ ఐఐటి రాలేదు కదా మ్యామ్, ఐఐటి ఆర్ ఎన్ఐటి, ఎన్ఐటి వచ్చిండే, ఎన్ఐటి క్యాలికట్, కానీ పంపించలేదు ఇంట్లో అంత దూరం అని చెప్పి. నాకేమని ఉండే అంటే ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్లో చదవాలి ఎప్పటికైనా మనం అని చెప్పి నేను ఐఐఎంస్ టార్గెట్ పెట్టుకొని ఒక ఎక్స్పోజర్ రావాలి సొసైటీ గురించి, నేషన్ గురించి, ప్లస్ పీపుల్ గురించి. ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీలోనే నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది, బికాస్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ వస్తారు, డిఫరెంట్ కల్చర్, అంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, లేకపోతే వాళ్ళ కల్చరల్ ప్రాక్టీసెస్ అంతో ఇంతో డిఫరెంట్గా ఉంటుండే. మా కాలేజ్లో కూడా కాశ్మీర్ నుంచి వేరియస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటుండే ఓయూలో. సో ఇదంతా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఐఏఎంకి వెళ్తే ఇంకెక్కువ ఎక్స్పోజర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అంటే ద ప్లేసెస్ వీఆర్ మేక్స్ అస్ ద పర్సన్ వీఆర్ అని అనిపిస్తుండే నాకు. అంటే బెటర్ ప్లేస్లో ఉంటే మన చుట్టూ ఉన్న కాంపిటీషన్ ప్రకారం మనం బెటర్గా చదివి బెటర్ పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అని చెప్పి నేను ఐఏఎంకి వెళ్దామని ట్రై చేశాను. ఐఏఎంస్లో నాకు టాప్ 6 ఐఏఎంస్ రాకుండా దాని తర్వాత ఐఏఎంస్ వచ్చాయి. ఓకే. ప్లస్ ఐఏఎఫ్టి వచ్చింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అని. ఇది వచ్చేసి ఢిల్లీలో ఉంది కదా, నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ సివిల్ సర్వీసెస్ ఎప్పుడు ఉండే, ఆఫ్టర్ ఎంబీఏ ఇమీడియట్గా సివిల్ సర్వీసెస్ రాయాలని చెప్పి. ఫ్రమ్ ద బిగినింగ్ థాట్ ఉంది. ఉంది. ఎందుకండి? అంటే చిన్నప్పుడు విత్తనం మా మదర్ వేశారని చెప్పొచ్చు, ప్లస్ అది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇంకా నేను చిన్నప్పటి నుంచి చెప్పడము సివిల్ సర్వీస్ సర్వెంట్ అవుతానని అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. సో ఎంబీఏ ఢిల్లీలో చేస్తే ఒకవేళ కోచింగ్ తీసుకోవాలన్నా లేకపోతే ఈజీగా అవుతుంది కదా, ఢిల్లీ అంటారు కదా హబ్ ఆఫ్ యూపీఎస్సీ అని చెప్పేసి నేను ఐఐఎఫ్టీ ఢిల్లీ చూస్ చేసుకున్నాను. సో అలా ఎంబీఏ చేసి దాని తర్వాత ఒక 1 ఇయర్ వర్క్ చేశాను, 2022 to 2023 క్యాప్జెమినీలో వర్క్ చేసి కన్సల్టెంట్ లాగా ఇంకా అటెంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఈ ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ దానికి సంబంధించి జనరల్గా మీరు యూపీఎస్సీ సైడ్ రాకపోతే ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, లేదంటే కెరీర్ ఎలా ఉంటుంది వాళ్ళకి? ఇప్పుడు ఇంటర్నేషనల్ బిజినెస్ వచ్చేసి మనకి ఏంటంటే ఎంబీఏ నార్మల్గా మనం మార్కెటింగ్, ఫినాన్స్, స్ట్రాటజీ, ఆపరేషన్స్ ఇలా నేర్చుకుంటాం కదా. ఇంటర్నేషనల్ బిజినెస్లో ఏంటంటే యూ లెర్న్ ద ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని ఇంటర్నేషనల్ మార్కెట్కి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి, లేకపోతే నువ్వు కంపెనీని వేరే కంట్రీస్లో ఎక్స్పాండ్ చేయాలంటే నీ ఆపరేషన్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, నీ మార్కెటింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఇంటర్నేషనల్ బిజినెస్ మనకు నేర్పిస్తుంది. అలాంగ్ విత్ ఎంబీఏ మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది వస్తుంది మ్యామ్. సో ఎంబీఏలో ఉండే అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, కొన్ని బ్రాడర్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. ఎలాంటివంటే ట్రేడ్లో, ట్రేడ్ ఏరియాలో. ఇప్పుడు సపోజ్ మనకి గ్రెయిన్ ట్రేడ్ జరుగుతుంది, ఆయిల్ ట్రేడ్ జరుగుతుంది, దేర్ ఆర్ సమ్ కంపెనీస్ లైక్ ఏబిసిడి ఆఫ్ ట్రేడ్ అంటారు, జస్ట్ లైక్ 4 టాప్ కన్సల్టింగ్ ఫర్మ్స్ ఆర్ ఆడిట్ ఫర్మ్స్ లాగా 4 ట్రేడ్ ఫర్మ్స్ ఉంటాయి వరల్డ్లో. అలా కార్గిల్, బుంగే అని, ఇలా లూయిస్ డ్రేఫర్స్ అని, ఇలాంటి ట్రేడ్ కంపెనీస్లో మనకి జాబ్స్ వచ్చే ఆపర్చునిటీస్ ఉంటుంది. ఎలాగంటే యాజ్ అన్ ఆపరేషన్ ఆరల్స్ ట్రేడ్ నెగోషియేటర్ ఆరల్స్ ఎ కన్సల్టెంట్, అలా చాలా వైడ్ ఆపర్చునిటీస్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మ్యామ్. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇంట్రెస్ట్, బికాస్ ఈ ట్రేడింగ్ కంపెనీస్లో మనం వర్క్ చేయాలంటే ఎలాగంటే యూ మైట్ బి పోస్టెడ్ ఇన్ ఆఫ్రికా, ఏదో ఆఫ్రికన్ నేషన్లో యూ మస్ట్ బి డూయింగ్ గ్రెయిన్ ట్రేడ్ ఇన్ యువర్ ఇనిషియల్ డేస్. దెన్ యూ మైట్ గో టు నెదర్లాండ్స్ లైక్ వేర్ దేర్ ఆర్ మేజర్ పోర్ట్స్, లేకపోతే సింగపూర్కి వెళ్ళొచ్చు.
ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాంగ్ విత్ దిస్ నేను చేసినట్టు కన్సల్టెంట్ ఆపర్చునిటీస్, బ్రాడ్ మ్యాన్ ఆపర్చునిటీస్, చాలా వైడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మ్యామ్. అంటే చాలా బ్రాడ్ ఏరియా ఇది. ట్రూ ట్రూ ట్రూ, అండర్స్టాండ్. కానీ మీకు నిజానికి అంటే యూపీఎస్సీకి ఏమైనా ఉపయోగపడ్డాయండి? మీరు చదువుకున్నప్పటి వరకు చదువుకున్న క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి? ఇది డైరెక్ట్గా ఉపయోగపడ్డామని నేను ఫీల్ అవ్వలేదు, బట్ డెఫినెట్గా ఆ ఎక్స్పోజర్ అనేది ఉపయోగపడింది మ్యామ్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎంబీఏ అనేది ఆన్లైన్ జరిగింది నాకు 2020 to 2022, కరెక్ట్ కోవిడ్ ఇయర్స్. సో నేను ఢిల్లీ కూడా వెళ్ళేది, ఇంట్లోనే ఉండాను అనమాట. నాకు నేను ఎలాంటి పర్సన్ అంటే నేను జాయిన్ అయిందే ఈ ఎక్స్పోజర్ కోసం, పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి క్లాస్ రూమ్ లో అది కాస్త పోయింది అని చెప్పి నేను ఒక 1 ఇయర్ చాలా డిసప్పాయింట్మెంట్ తో చదవకుండా ఏదో అలా గడిపేశాను. ఉపయోగం ఎక్కడ పడింది అంటే చాలా క్విక్గా థింగ్స్ని లెర్న్ చేసుకోవడం, ఎందుకంటే 1 నైట్ బిఫోర్ ది ఎగ్జామ్ చదవడం, లేకపోతే వాళ్ళు ఎలాగంటే ఎవ్రీడే కేస్ స్టడీస్ ఇచ్చి రేపు పొద్దున వచ్చేసి మనం డిస్కస్ చేద్దామని చెప్పడం ప్రొఫెసర్స్. మీరు యూపీఎస్సీ ఖచ్చితంగా ఈ 1 నైట్ బిఫోర్ ప్రిపరేషన్ అయితే చేసి ఉండరు? లేదు మ్యామ్, డెఫినెట్గా కాదు. బట్ ఈ క్విక్ లెర్నింగ్ అనేది ప్లస్ హార్డ్ వర్కింగ్ నేచర్ మ్యామ్. ఎంబీఏలో ఎలాగంటే ఫస్ట్ 3 మంత్స్ అసలు ఒక 3-4 అవర్స్ పడుకుంటారు పర్ డే ఆల్ టాప్ ఎంబీఏ కాలేజెస్. ఇదేంటంటే ఒక టాక్సిక్ కల్చర్ అని చెప్పొచ్చు, ఒక హార్డ్ వర్కింగ్ నేచర్ కూడా ఇన్స్టిల్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇదేంటంటే యూపీఎస్సీలో ఏంటంటే ఈ హార్డ్ వర్కింగ్ నేచర్ కంటిన్యూ అవుతుంది, బికాజ్ మనకు ఆల్రెడీ అలవాటు ఉంది టు త్రూ లాంగ్ అవర్స్ కూర్చొని చదవడము ఆర్ ఎల్స్ వర్కింగ్ ఆన్ సంథింగ్, ఇట్ బికమ్స్ యూస్ఫుల్ ఇన్ యూపీఎస్సీ. అలా అనిపించింది నాకు, ఇది ఒక చాలా యూస్ఫుల్ అయింది మ్యామ్. అంటే సిట్టింగ్ కంటిన్యూస్లీ అండ్ మీటింగ్ ద టార్గెట్స్ అనేది. మీ ప్రిపరేషన్ ఢిల్లీలో అయ్యారా యాక్చువల్లీ? లేదు మ్యామ్, ఇక్కడే అయ్యాను. 2022 అంటే 2021 డిసెంబర్లో థర్డ్ వేవ్ అని అన్నారు. అప్పుడు యాక్చువల్గా ఏంటంటే 2021 అక్టోబర్లో మమ్మల్ని కాలేజ్కి ఫస్ట్ టైం పిలిచారు. 2020లో జాయిన్ అయితే 1.5 ఇయర్ తర్వాత కాలేజ్ పిలిచిన తర్వాత వితిన్ 3 మంత్స్ థర్డ్ వేవ్ అన్నారు. అండ్ ఢిల్లీ గవర్నమెంట్ ఎలా ఉండే అంటే కొద్దిగా 10 కేసులు వచ్చినా కూడా ఇమీడియట్ లాక్డౌన్ పెట్టేసి పంపించేస్తుండే కాలేజెస్. సో అలా ఇంటికి పంపించేసినప్పుడు నేను ఇంకా ఇదే మనకి రైట్ టైమ్, 3 మంత్స్ లాస్ట్ సెమిస్టర్, అప్పటికి నాకు జాబ్ ఉండే చేతిలో, ప్లేస్మెంట్ ఆఫర్ ఉండే. సో పెద్దగా ప్లేస్మెంట్కి చదివేది ఏం లేదు కదా, ఇంకా యూపీఎస్సీ స్టార్ట్ చేద్దామని చెప్పి 2022 జాన్ నుంచి ఇంట్లో నుంచే చదవడం స్టార్ట్ చేశాను. ఇది ఫస్ట్ అటెంప్ట్ అండి? ఇది ఫస్ట్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించారు? ఫార్చునేట్లీ yes కదా. కానీ అంటే కొంచెం కష్టమే అని అంటారు, అది కూడా మారిన ప్యాటర్న్లో. అవును, మీకేం టఫ్ అనిపించలేదా యాక్చువల్లీ? దట్ టు విదిన్ 100 రావడం అంటే, బిలో 100 రావడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అని నా ఉద్దేశం. ఎస్ మ్యామ్, అంటే నాకు ఎలా ఉంటుందంటే నేను ఎవ్రీ స్టేజ్ ఎట్ టైం చూస్తున్నాను మ్యామ్. అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ నాకు ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలి ఎలాగైనా చేసి, అంటే నేను జస్ట్ ఆ అటెంప్ట్ ఇచ్చేసి ప్రిలిమ్స్ క్లియర్ అని ఆలోచించలేదు. స్కోర్స్ అనేవి నేను మార్క్స్ రాస్తే ప్రిలిమ్స్ 100 మార్క్స్ వస్తున్నాయా లేదా. అంటే స్టార్టింగ్ మార్క్స్ రాసేటప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వచ్చేవండి? నా ఫస్ట్ మార్క్లో వచ్చేసి మ్యామ్ 60 మార్క్స్, 60 to 70 మార్క్స్ ఇలా వచ్చాయి మ్యామ్. 2022లో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను కదా జాన్యువరిలో, విత్ ఇన్ ఆ ఇయర్ అటెంప్ట్ ఇద్దాం అనుకున్నాను యాక్చువల్గా, అప్లై చేసి ఆ మేలో ఇచ్చేస్తుండే నేను.